జనసేన టీడీపీ కలిసి వస్తే ఒకప్పటిలో వైసీపీ భూస్థాపన అయిపోయింది అని చెప్పేసి మాటలు అన్నారు మరి ఇప్పుడు చూసుకుంటే జనసేన టీడీపీ కలిసి వస్తుందని అధికారంగా ప్రకటించారు మరి ఈ టైంలో వైసీపీ గెలుస్తుంది అన్న నమ్మకం తో ఉంది నిజంగా గెలుస్తుందా లేదా ఇది ఖచ్చితంగా గెలుస్తుంది అని అంటే ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు అన్న జాబ్ క్యాలెండర్ అంటే प्रती संवत्सरं आंध्र नुंची डिग्री गानी पीजी गानी इंजनीरिंग गानी विद्यार्थुलु खच्चितंगा 2 लक्षल मंदी बयटिकि वस्तारु वीळ्ळकि उद्योगालु उन्नाया अंटे ई 4.5 संवत्सराल्लो मनं प्रती संवत्सरं 2 लक्षल मंदी अंटे 8 लक्षल मंदी बयटिकि वच्चारु वीळ्ळकि उपाधि दोरिकिंदा अंटे 8 लक्षल मंदी तल्लिदंड्रुलु कूडा उन्नारु अंटे 24 लक्षल मंदी వీళ్ళు జనన్నకే ఓటేసి ఉండొచ్చు పోయిన ఎన్నికల్లో ఓటేసి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు యు ఆర్ ది సీఎం సీఎం అన్నప్పుడు ఆయన తండ్రి లాంటి వాడు ఇప్పుడు వీళ్ళకి ఉపాధి ఏమన్నా దొరికిందా అంటే జీరో వీళ్ళు ఓటేస్తారా అంటే నాకైతే నమ్మకం లేదు మళ్ళీ మోసపోతారు అని అంటే అక్కడ వాళ్ళ కెరీర్ ఒక్కసారి జాబ్ రాకపోతే 10 మంది మన్ని ఎత్తి చూపిస్తా ఉంటారు ఇంకా ఉద్యోగం దొరకలేదు ఇంకా జాబ్ రాలేదు ఇంకా జాబ్ రాలేదు వీళ్ళు ఇచ్చే 5000 రూపాయలు వాలంటీర్లకి అది సరిపోతాయా అయ్యా ఉద్యోగాలు సెక్రటేరియట్ అని అన్నారు అయ్యి జాబులు గవర్నమెంట్ కి జేబులు నింపే డబ్బులు రావాలి ఆ దాన్ని జనాల ఖర్చు పెట్టాలి అంటే పరిశ్రమలు రావాలి మీరు ఏమను తీసుకురాగలిగారా పోని వచ్చనే అని ఇన్ని పరిశ్రమలు ఇన్ని పెట్టుబడులు వచ్చనే అని అంటున్నారు సరే గూగుల్లో వెతుకుదాం లేదే అంటే మేమే వస్తా ఎక్కడెక్కడ ఎంతంత ఏ కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు అని మీరు చెప్పగలుగుతారా లేదు పక్కర చదువుకున్నారంటే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడమే ఇది వీళ్ళు చేస్తుంటే ఉద్యోగాలు యువత వాళ్ళు మళ్ళీ ఓటేయగలుగుతారా ఎట్లా నమ్ముతారు వాళ్ళని మళ్ళీ ఇంకొకటి ఉద్యోగస్తులను చూసుకుంటే కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళకి ఇంతకు ముందు ప్రభుత్వాల్లో 1వ తారీఖు జీతం అనేది వస్తది ఇప్పుడు పెన్షనర్ వాళ్ళకి 10 15 పెన్షనర్స్ కి అంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటది అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంకేం చేయలేరు 60 ప్లస్ వాళ్ళది ఏంది ఈ ఉన్న వాళ్ళకి ఏమన్నా వస్తుందా అని అంటే లేదు వాళ్ళ ఈఎంఐలు ఉంటాయి పిల్లల అవసరాలు ఉంటాయి చదువులు ఉంటాయి అన్ని మనకి వాటిది ఏంది వాళ్ళు మళ్ళీ మీకు ఓటేస్తారా మిమ్మల్ని మీ సిపిఎస్ రద్దు అనగానే గుడ్డిగా ఎంప్లాయీస్ సగం వేశారు అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి అందులో 90% వేసేశారు మీకు ఖచ్చితంగా మీరు మీది చేస్తారని వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేశారు వీళ్ళు మళ్ళీ మీకు వేస్తారా అని అంటే ఇంకా అది పరపాటే మళ్ళీ 3వ ఫ్యాక్టర్ తీసుకుందాం ఇప్పుడు ఈయన మద్యపాన నిషేధం అని అన్నాడు మహిళలకి అమ్మలక్కలకి అక్కలారా చెల్లెళ్ళారా అని చెప్పేసేసి వీళ్ళనే నమ్మాను అని అన్నారు వీళ్ళనే నమ్ముతున్నాను ఇంకా అన్నాడు అన్న నిన్ను నమ్మే కదన్నా అందరు నీకు ఓటేసింది నువ్వు పిచ్చి మంది నమ్మితే ఎట్లా ఇంతకు ముందు 50 రూపాయలు దొరికేది 150 అయింది అది కూడా పేమెంట్ డిజిటల్ పేమెంట్ ఎక్కడా లేదు నువ్వు ఆన్లైన్ బెగ్గర్ నువ్వు రోడ్డు మీద కూడా చూడండి ఒక మన క్యూఆర్ కోడ్ తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు అమ్మ ఇంత 5 రూపాయలు 10 రూపాయలు చేయమని చెప్పి కానీ మీరు ఎక్కడైతే పెట్టారో ఈ మధ్యపాన షాపులు అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదు క్యాష్ పేమెంట్ మీరు ఎంత కుంభకోణం జరుగుతుంది ఇప్పుడు దీనికి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇది అన్నారు మీరు ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు దాదాపుగా రెవెన్యూ అనేది చూపిస్తున్నారు గవర్నమెంట్ కానీ మందు తయారయ్యేది ఎంత బాటిల్కి ఇది అమ్మేది ఎంత మీకు జేబులోకి వచ్చేది ఎంత ఈ పిచ్చి మందులకి దీనివల్ల ఈ అమలక్కల భార్య ఏది భర్తలు ఉన్నారు అన్నలు తమ్ముళ్ళు నాన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఒక నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏమవుతుంది ఆ కిడ్నీ ఉంటాయి ఆ లివర్లు ఉంటాయి ఏముంటాయి తినేయడమే వీళ్ళంతా పోని ఇవన్న మంచిగా పోని ఈ లివర్లు పాడైపోయినాయి అన్నీ పాడైపోయినాయి అనుకోండి వీళ్ళు వైద్యం అన్న ఫ్రీ చేస్తున్నారా అంటే అది లేదు మరి ఇంకా మీకు ఓటు ఎంది ఎట్లా ఇవ్వాలా ఏ అక్క ఏ అమ్మ ఏ చెల్లి వెళ్ళి మీకు మీ విధానికి ఎందుకు వేయాలా ఆ ఓటేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలా ఈ దీనివల్ల ఈ ఈ పిచ్చి మందు వల్ల నా జీవితం మా ఇంటి జీవితం ఎంత నాశనం అయిపోయింది రోడ్డు మీదకి వచ్చేసాం ఈ పిచ్చి మందుల వల్ల ఇప్పుడు రాకపోవచ్చు రోగాలు ఒక్కసారి వచ్చినాయి అంటే ఇంకా ఏ మన దగ్గర మనం ఉన్న మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఈ మధ్యతరగతి కుటుంబాలు
ఒక్క రోగం ఏదైనా వచ్చిందంటే మనం తట్టుకోలేం, మన దగ్గర అంత స్తోమత లేదు. అట్లాంటిది మనని కొంచెం కొంచెం కొంచెంగా మన ఆరోగ్యాన్ని ఇలా తినేస్తున్నారు. దీన్ని ఒక్కసారి ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి ఓటేసే ముందు. మళ్ళీ నాలుగో పాయింట్, ఇక్కడ ఈయన మనకి ఎన్నో ప్రామిసులు చేశాడు వచ్చేటప్పుడు. ఏంటంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి, అందులో ఒకటి చేశాడా ఇప్పటి వరకు రోడ్డు మీదకు వస్తే వాళ్ళని కొట్టి తరిమేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ పిల్లలు వచ్చేసారు. పోలవరం ఏమైంది ఇప్పటి వరకు? చంద్రబాబు నాయుడు టైంలో 70% పూర్తి చేశారని అన్నారు. మీరు ఈ 4.5 ఇయర్ స్పాన్లో 30% పూర్తి చేయలేరా? కొన్ని లక్షల కోట్లు అప్పయినాయి అంటున్నారు. ఓకే, ఒక 30,000 crores పోలవరంకి కేటాయించలేకపోయారా? ఎందుకు? దానివల్ల కొన్ని వేల హెక్టార్లకి మనకి సాగునీటికి తాగునీటికి మనకు ఉపయోగపడుతుంది ఆంధ్ర జీవనాడి, దాన్ని ఎందుకు మీరు అశ్రద్ధ చేశారు? ఏ ఒకరొచ్చి 1% 1/2% అన్నాడు, ఆ 1% 1/2% ఈ ఐపీఎల్ బెట్టింగ్లో పోయాడు. అంతే తప్పితే ఇదేం లేదు. ఈయనేమో సుకన్య యోజన కింద ఈయన రాంబాబు గారు బాగానే నడుపుతున్నారు, కానీ ఒక్క ఇట్లా అప్డేట్ ప్రోగ్రెస్ ఒక ఈ 1% అయింది, 10% అయింది, ఇంకా 20%ే ఉంది, కేంద్రం నిధులు ఆగి ఉన్నాయి, దానివల్ల మేము చేయలేకపోతున్నాము అని ఏమన్నారు. రివర్స్ ట్రెండింగ్ వల్ల రాష్ట్రాన్నే రివర్స్ తీసుకెళ్ళిపోయారు ఒక 5-6 సంవత్సరాలకి. ఇవన్నీ కన్సిడర్ చేస్తే మీకు ఓటు మీకు వేస్తారని నేను అనుకోను. ఓ వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తారని తప్పగా అనుకుంటున్నాం. ఈసారి మటుకు ఫ్యాన్ తిరగకూడదు, తిరిగిందా మన బతులు ఆరిపోతాయి.